हेलो एवरीवन, वेलकम टू ग्रुप्स मास्टर। दिस इज़ एपीपीएससी ग्रुप वन मेंस रिवीजन सीरीज साइंस एंड टेक्नोलॉजी पेपर फाइव। इनका मैं टॉपिक 3.3 चूस्तुन्नाम। टॉपिक 3.3 यूज़ ऑफ सैटेलाइट्स इन डिफरेंट फील्ड्स। यूज़ ऑफ सैटेलाइट्स इन डिफरेंट फील्ड्स लाइक हेल्थ, एजुकेशन, कम्युनिकेशन, टेक्नोलॉजी, वेदर फोरकास्टिंग दैट आर अफेक्टिंग ह्यूमन लाइफ। यह टॉपिक एपीपीएससी ग्रुप वन मेंस साइंस एंड टेक्नोलॉजी मेंशन चेयडम जरिगिंदि। प्रीवियस टॉपिक्स एवरैना चूडकपोते प्लेलिस्ट लो उंटे, ओकसारि वेळ्ळि चूडोच्चु। Please visit www.groupmaster.com. This is our official website. This website mainly useful for you in your APPS and UPSC civil services examination preparation. Idi sat idi revision series kanaka mana ee uses of satellites ni mari deep ga velakunda outlines lo chusukunte velipotham. Meeku ee satellites related a question ochina sare, for example what uses kani lekapothe satellite technology gurinchi kani meeru ఈ ఇక్కడ ఈ వీడియోలో ఇప్పుడు ప్రొవైడ్ చేస్తున్న ఇంట్రడక్షన్ని మీరు యూజ్ చేసుకోవచ్చు. సి, మనం ఎంత సింపుల్గా ఇంట్రడక్షన్ ఇస్తే అంత బెటర్ అనమాట. సో ఇండియా హ్యాస్ డెవలప్డ్ ఏ సాఫిస్టికేటెడ్ స్పేస్ టెక్నాలజీ సిస్టమ్ ఓవర్ ద పాస్ట్ ఫ్యూ డికేట్స్ దట్ ప్లేస్ ఎ సిగ్నిఫికెంట్ రోల్ ఇన్ డిఫరెంట్ ఫీల్డ్స్ లైక్ హెల్త్, ఎడ్యుకేషన్, కమ్యూనికేషన్ టెక్నాలజీ, వెదర్ ఫోర్కాస్టింగ్ ఎక్సెట్రా. ఇంకా దానికి అడిషనల్గా ఇంకొక పాయింట్ యాడ్ చేస్తున్నాం అనమాట. ఇస్రో హ్యాజ్ లాంచ్డ్ ఏ నెంబర్ ఆఫ్ సాటిలైట్స్. మరి స్పేస్ టెక్నాలజీని యూజ్ చేసుకుని ఏం చేసింది, సాటిలైట్స్ లాంచ్ చేసింది కదా ఈ డిఫరెంట్ ఫీల్డ్స్కి యూజ్ అవ్వడానికి. అందుకని మన ఇంట్రడక్షన్ ఇంకో లైన్ ఇంట్రడ్యూస్ చేస్తున్నాం. ఇస్రో హ్యాజ్ లాంచ్డ్ ఏ నెంబర్ ఆఫ్ సాటిలైట్స్ టు సర్వ్ ద నీడ్స్ ఆఫ్ హ్యూమన్ లైఫ్స్ ఇన్ మెనీ వేస్. సో బిగ్ సాటిలైట్ టెక్నాలజీ రిలేటెడ్ వాటి యూజెస్ గురించి అడిగినప్పుడు ఈ ఇంట్రడక్షన్ అనేది మీరు యూజ్ చేసుకోవచ్చు. సింపుల్ ఇంట్రడక్షన్. నెక్స్ట్ యూజ్ ఆఫ్ సాటిలైట్స్ ఇన్ హెల్త్ సెక్టర్. హెల్త్ సెక్టర్లో అసలు సాటిలైట్స్ ఎలా యూజ్ అవుతాయి? సాటిలైట్స్ మనకి కమ్యూనికేషన్ ఎస్టాబ్లిష్ చేస్తాయి కదా, టూ పర్సన్స్, టూ ఆర్గనైజేషన్స్, టూ ఇన్స్టిట్యూషన్స్ అలా అనమాట. సో సాటిలైట్ కమ్యూనికేషన్ ఈజ్ అఫోర్డబుల్ టూల్ టు ఇంప్రూవ్ టెలిమెడిసిన్ నెట్వర్క్. దీన్ని మనం టెలిమెడిసిన్ నెట్వర్క్లో యూజ్ చేస్తాం అనమాట ఈ సాటిలైట్ కమ్యూనికేషన్. సో దట్ ఇన్క్లూడ్స్ హాస్పిటల్స్ అండ్ ఇన్స్టిట్యూషన్స్. నెక్స్ట్, సాటిలైట్స్ హ్యావ్ షార్ట్ అండ్ ద డిస్టెన్స్. డిస్టెన్స్ని చాలా షార్ట్ చేసేస్తాయి, బిట్వీన్ టూ లొకేషన్స్, టూ పీపుల్ అండ్ సర్వీసెస్. ఫర్ ఎగ్జాంపుల్ దే ఆర్ ప్రొవైడింగ్ అడ్వాన్స్డ్ సర్వీసెస్ అట్ లెస్ కాస్ట్. మీరు ఒక పర్సన్ని విజిట్ చేయాలి, హెల్త్ రిలేటెడ్ ప్రాబ్లం ఏదైనా వస్తే ఒక డాక్టర్ని విజిట్ చేయడానికి వెళ్ళాలి. అలాగే ఒక డాక్టర్కి ఏదైనా ఒక కొత్త, అంటే ఒక కొత్త డిసీజ్ కానీ ఏదైనా ఒక బ్యాక్టీరియాని కానీ ఫౌండ్ చేసి ఉంటే తన ల్యాబ్లో తను ఇంకా వేరియస్, అంటే హయ్యర్ ల్యాబ్స్ ఉంటాయి కదా, ఇంకా పెద్ద పెద్ద ల్యాబ్స్, వాటితో కాంటాక్ట్ అవ్వాలి, అంటే కమ్యూనికేట్ అవ్వాలి. సో వాట్ ఒక్కరిదాకా వెళ్ళి ఫిజికల్గా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది చాలా కష్టం. సో మనకి సాటిలైట్స్ అనేవి ఈ డిస్టెన్స్ని చాలా షార్ట్ చేసేస్తాయి అనమాట, కమ్యూనికేషన్ ఎస్టాబ్లిష్ చేసి. సో హెల్త్ రిలేటెడ్లో ఇలా కమ్యూనికేషన్ ఎస్టాబ్లిష్ చేసి మనకి అఫోర్డబుల్ టూల్గా ఉంది, టెలిమెడిసిన్ నెట్వర్క్ ఇంప్రూవ్ అవుతుంది, అలాగే డిస్టెన్స్ని షార్ట్ చేసింది అని మనం యూజర్స్లో ఇస్తున్నాం అనమాట, ప్రెజెంట్ చేస్తున్నాం. బోత్ పేషెంట్స్ అండ్ డాక్టర్స్, పేషెంట్సే కాదు డాక్టర్స్ కూడా మెన్షన్ చేయాలి గుర్తుపెట్టుకోండి. బోత్ పేషెంట్స్ అండ్ డాక్టర్స్ ఇన్ రిమోట్ రూరల్ ఏరియాస్. రిమోట్ రూరల్ ఏరియాస్లో ఉన్న డాక్టర్స్ వాళ్ళు కూడా స్పెషలిస్ట్ని కన్సల్ట్ చేస్తారనమాట సిటీస్లో ఉన్న స్పెషలిస్ట్ని. ఎందుకంటే రూరల్ ఏరియాలో ఉన్న డాక్టర్కి ఇంకా అడ్వాన్స్డ్ నాలెడ్జ్, అంటే ఇంకా అడ్వాన్స్డ్ నాలెడ్జ్, అడ్వాన్స్డ్ ఎక్విప్మెంట్ ఉండదన్నమాట. సో వాళ్ళు బేసిక్, ఫర్ ఎగ్జాంపుల్ కంప్లీట్ ఇంకా స్పెషలైజేషన్స్ చేసిన వాళ్ళందరూ కూడా సిటీస్లో అవైలబుల్గా ఉంటారు. సో వాళ్ళని కాంటాక్ట్ అయ్యి వాళ్ళు ఏం మెడిసిన్ ఇవ్వాలి, ఎలా ఇవ్వాలి అని పేషెంట్స్ వాళ్ళ డేటా, అంటే వాళ్ళ రిపోర్ట్స్ ఉంటాయి కదా, వాటిని పట్టుకొని ఆ కన్సల్ట్స్, ఆ స్పెషలిస్ట్ని కన్సల్ట్ చేస్తూ ఉంటారు డాక్టర్స్ కూడా. సో బోత్ పేషెంట్స్ అండ్ డాక్టర్స్ క్యాన్ కాంటాక్ట్ స్పెషలిస్ట్ ఇన్ సిటీస్ త్రూ ఏ వీడియో శాటిలైట్ లింక్. సో మన వీడియో కాన్ఫరెన్సెస్ అన్నీ ఉంటాయి కదా, ఇవి శాటిలైట్స్ ద్వారానే ఆ కమ్యూనికేషన్ అనేది ఎస్టాబ్లిష్ అయింది. నెక్స్ట్, ఇన్ ద వేక్ ఆఫ్ కరోనా వైరస్ అవుట్ బ్రేక్ టెలిహెల్త్ హ్యాస్ బికమ్ ఏ క్రూషియల్ టు డెలివర్ సర్వీసెస్ టు ద నీడీ. కరోనా వైరస్ వల్ల చాలామంది డాక్టర్స్ పేషెంట్స్ని దూరం నుంచే చూస్తున్నారు అనమాట. సో ఈ టైంలో కొంతమంది టెలిహెల్త్ సర్వీసెస్ని యూటిలైజ్ చేసుకుంటున్నారు. సో మనకి మొబైల్లోనే వాట్సాప్ ద్వారా కానీ, లేకపోతే ఇంకా వేరియస్ వీడియో కాన్ఫరెన్సెస్ యాప్స్ ద్వారా కానీ డాక్టర్స్ని కన్సల్ట్ చేస్తున్నారు అనమాట. సో కరోనా వైరస్ ఉంది కనుక మనం ఈ పాయింట్ అనేది హెల్త్ రిలేటెడ్లో మెన్షన్ చేయడం చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్, సాటిలైట్ కమ్యూనికేషన్ ప్రొవైడ్స్ అన్ ఎక్సలెంట్ మీన్స్ టు ఎక్స్టెండ్ మెడికల్ సర్వీసెస్ టు రిమోట్ రీజన్స్ ఆర్ ఇన్ కండిషన్స్ వేర్ సోషల్ డిస్టెన్సింగ్ హ్యాస్ టు బి మెయింటైన్డ్. మీరు ఇంటి నుంచి డాక్టర్ని కన్సల్ట్ చేస్తున్నారు కనుక సోషల్ డిస్టెన్సింగ్, ఫర్ ఎగ్జాంపుల్ మీరు అందరూ గ్యాదర్ అవ్వాల్సిన అవసరం లేదనమాట. ఇప్పుడు పేషెంట్స్ని వన్ బై వన్ చూస్తారు, అదే ఒక క్లినిక్కి వెళ్తే అక్కడ సోషల్ డిస్టెన్సింగ్ మెయింటైన్ చేయడం అనేది కొంచెం ఇంపాసిబుల్ అనమాట. అంటే ఎక్కువ మంది వస్తే ఇంపాసిబుల్, తక్కువ మంది వస్తే ఆబ్వియస్లీ మెయింటైన్ చేస్తారు. సో ఈ విధంగా మనకి కరోనా వైరస్ టైంలో ఈ టెలిహెల్త్ అనే ప్రోగ్రాము
శాటిలైట్ ద్వారా నెట్వర్క్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. కనుక టెలి హెల్త్ ప్రోగ్రామ్ అనేది క్రూషియల్ సర్వీసెస్ని, హెల్త్ రిలేటెడ్ సర్వీసెస్ని ఎలా డెలివర్ చేస్తుంది అనేది చెప్పడం కూడా ఒక యూజ్, చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ టెలిమెడిసిన్. టెలిమెడిసిన్ ఈజ్ ఇంప్రూవింగ్ మెడికల్ సర్వీసెస్ డ్యూరింగ్ డిసాస్టర్ రిలీఫ్ ఇన్ రిమోట్ ఏరియాస్ డ్యూరింగ్ ఎ పాండమిక్. ఇలాంటి పాండమిక్ సిచ్యువేషన్స్లో ఏదైనా, పాండమికే కాదు ఇంకేదన్నా సరే, డిసాస్టర్ జరిగినప్పుడు, ఎర్త్క్వేక్స్ కానీ ఏదైనా జరిగినప్పుడు ఈ టెలిమెడిసిన్ అనేది చాలా రిమోట్ ఏరియాస్లో ఉన్న పీపుల్కి చాలా మెడికల్ సర్వీసెస్ని, చాలా క్వాలిటీ మెడికల్ సర్వీసెస్ని ప్రొవైడ్ చేయగలదన్నమాట. ప్రొవైడింగ్ బేసిక్ హెల్త్ కేర్ సర్వీసెస్, ఫర్ ఎగ్జాంపుల్ అందరికీ జ్వరం వస్తూ ఉంటుంది, అలాగే జలుబు, దగ్గు, ఇంకేవో చిన్న చిన్న డిసీజెస్ వస్తాయి, ప్రతి దానికి మనం ఫిజికల్గా డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేదు ట్యాబ్లెట్స్ కోసం. సో డాక్టర్ని కన్సల్ట్ చేసి సైకలాజికల్గానే, ఒక డాక్టర్ని కన్సల్ట్ చేస్తే సైకలాజికల్గా ఒకే డాక్టర్ని కన్సల్ట్ చేసి డాక్టర్ నాకు మెడిసిన్ ఇచ్చాడనే ఒక జస్ట్ ఒక ఫీలింగ్ ఉంటే చాలు, ఆ పేషెంట్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. సో ఈ బేసిక్ హెల్త్ సర్వీసెస్ని టెలిమెడిసిన్ ద్వారా మన పేషెంట్స్కి రిమోట్ ఏరియాస్లో ఉన్న, ఎస్పెషల్లీ రిమోట్ ఏరియాస్లో ఉన్న వాళ్ళకి చాలా బాగా ప్రొవైడ్ చేయగలుగుతున్నాం అన్నమాట. నెక్స్ట్ కనెక్టివిటీ. ఇందాక ఆల్రెడీ డిస్కస్ చేసాం, కనెక్టివిటీ బిట్వీన్ పేషెంట్ అండ్ డాక్టర్స్ అట్ అర్బన్ హాస్పిటల్స్ ఇంప్రూవ్ డ్రాస్టికల్లీ. మీకు ఎప్పుడైనా టెక్నాలజీ రిలేటెడ్ ఏమైనా వస్తే ఫస్ట్ ఎక్కువగా యూటిలైజ్ చేసుకునేది అర్బన్ పాపులేషన్ అనమాట. సో అర్బన్ హాస్పిటల్స్లో చాలా ఇంప్రూవ్ అయిందనమాట ఇలాంటి కనెక్టివిటీస్. నెక్స్ట్ కనెక్టింగ్ మెడికల్ ప్రాక్టీషనర్స్ పేషెంట్స్ ఫార్మసిస్ ఎంకరేజ్ ద షేరింగ్ ఆఫ్ మెడికల్ డేటా అండ్ సర్వీసెస్. సో ఇప్పుడు ఫార్మసీస్ని, మెడికల్ ప్రాక్టీషనర్స్ని, పేషెంట్స్ని అందరినీ కూడా ఈ కనెక్షన్ అనేది ఎస్టాబ్లిష్ అవడం వల్ల వీళ్ళందరూ కూడా చాలా ఎక్కువ మంది కాంటాక్ట్ అవుతున్నారనమాట. సో ఇది ఏం చేస్తుంది, సమ్ పేషెంట్స్ మెడికల్ డేటాని వాళ్ళు ఎలా అయితే ప్రొవైడ్ చేస్తున్నారో సర్వీసెస్ని, దాని నుంచి కూడా వాళ్ళు ఎక్స్పీరియన్స్ గ్యాదర్ చేసుకొని ఆ మెడికల్ డేటాని షేర్ చేసుకోవడం వల్ల కొత్త అంటే ఆ టైప్ ఆఫ్ మెడికల్ రిపోర్టు ఏ విధంగా వస్తాయి, ఏ విధంగా మనం వాళ్ళకి డయాగ్నోస్ చేసి వాళ్ళకి ట్రీట్మెంట్ ఇవ్వచ్చు అనేది, ఇలాంటి సర్వీసెస్ అన్నీ కూడా ఒకరికొకరు షేర్ చేసుకోగలుగుతున్నారు. ఇవన్నీ యూజెస్, కామన్ యూజెస్. సో మనం ఇస్రో టెలిమెడిసిన్ ప్రోగ్రామ్ ఒకటి చూద్దాం. అంటే శాటిలైట్ రిలేటెడ్ రాస్తున్నాం కనుక ఇస్రోది ఏమైనా ఇన్వాల్వ్మెంట్ ఉందేమో అని, ఫర్ ఎగ్జాంపుల్ రోల్ ఆఫ్ ఇస్రో అని అడిగాడు అనుకోండి హెల్త్ రిలేటెడ్లోని మనం ఇండియాలోని. సో ఈ విధంగా మనం మెన్షన్ చేయొచ్చు అనమాట. ఇట్ వాజ్ స్టార్టెడ్ ఇన్ 2001 ఇస్రో టెలిమెడిసిన్ ప్రోగ్రామ్. ఇట్ హ్యాస్ బిన్ కనెక్టింగ్ రిమోట్ రూరల్ మెడికల్ కాలేజ్ హాస్పిటల్స్ అండ్ మొబైల్ యూనిట్స్ త్రూ ఇండియన్ శాటిలైట్స్ టు మేజర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ ఇన్ సిటీస్ అండ్ టౌన్స్. ప్రెజెంట్లీ ద టెలిమెడిసిన్ నెట్వర్క్ ఆఫ్ ఇస్రో, ప్రజెంట్ టెలిమెడిసిన్ నెట్వర్క్ ఆఫ్ ఇస్రో ఏవేవో కవర్ చేస్తుందో చూద్దాం. 384 హాస్పిటల్స్, 60 స్పెషాలిటీ హాస్పిటల్స్ అండ్ 306 రిమోట్ రూరల్ డిస్ట్రిక్ట్ మెడికల్ కాలేజ్ హాస్పిటల్స్, 18 మొబైల్ టెలిమెడిసిన్ యూనిట్స్. మొబైల్ టెలిమెడిసిన్ యూనిట్స్ అంటే మూవ్ అవుతుంటాయి అనమాట, ఒక వ్యాన్ ద్వారా కానీ అలాగా. సో దే కెన్ కవర్ డైవర్స్ ఏరియాస్ ఆఫ్ ఆప్థమాలజీ, కార్డియాలజీ, రేడియాలజీ, డయాబెటాలజీ, మెమోగ్రఫీ, జనరల్ మెడిసిన్, ఉమెన్ అండ్ చైల్డ్ హెల్త్ కేర్. మనకి హెల్త్ రిలేటెడ్లో ఇస్రో టెలిమెడిసిన్ ప్రోగ్రామ్ యూజ్ చేస్తున్న శాటిలైట్స్ GSAT-3, GSAT-12, INSAT-3A, INSAT-4A, GSAT-3 అనేది 2010లో రిటైర్ అయిపోయింది. శాటిలైట్స్ ఆర్ ప్రొవైడింగ్ టెలిమెడిసిన్ సర్వీసెస్ ఇన్ ఇండియా. ఈ శాటిలైట్స్ని యూజ్ చేసుకుని టెలిమెడిసిన్ ప్రోగ్రామ్ని ఇస్రో కంటిన్యూ చేస్తుంది. సో ఇస్రోలోని ఇస్రో ఇన్సాట్ సిరీస్ ఉన్నది కదా, అది మెయిన్ కమ్యూనికేషన్ ఎస్టాబ్లిష్ చేస్తుంది. కనుక ఇన్సాట్ సిరీస్ మోస్ట్ ఆఫ్ ది GSAT సిరీస్ శాటిలైట్స్ అన్నీ కూడా మనకి టెలిమెడిసిన్ ప్రోగ్రామ్కి బాగా హెల్ప్ అవుతున్నాయి. నెక్స్ట్ టెలి ఎడ్యుకేషన్, యూజ్ ఆఫ్ శాటిలైట్స్ ఇన్ ఎడ్యుకేషన్ ఫీల్డ్లోని. టెలి ఎడ్యుకేషన్ కెన్ డెలివర్ ద కోర్స్ కంటెంట్ రిమోట్లీ వయా సెవరల్ మీన్స్. మీకు ఒక కోర్స్ అనేది తయారు చేశారంటే, ఒక కరికులం తయారు చేశారంటే అది ఎలా ఉంది అనేది ఫిజికల్గా జెరాక్స్ తీసి కాపీస్ సెండ్ చేసే కన్నా టెలి ఎడ్యుకేషన్ యూజ్ చేసుకొని వాటిని డైరెక్ట్గా PDF ఫార్మాట్స్లో అయినా సెండ్ చేసి ఈమెయిల్స్ కానీ, లేదంటే ఆ కంటెంట్ నుంచి టీవీలోనే చూపించి ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు అనమాట. సో టెలి ఎడ్యుకేషన్ ఆ విధంగా యూజ్ అవుతుంది. నెక్స్ట్ శాటిలైట్స్ ప్రొవైడ్స్ టూ వే కమ్యూనికేషన్ ఎవరెవరి మధ్య, స్టూడెంట్స్ టీచర్స్ మధ్య, అలాగే స్టూడెంట్స్ మధ్య కూడా త్రూ వీడియో కాన్ఫరెన్సెస్. ఇప్పుడు ప్రజెంట్ జూమ్ యాప్ అనేది యూజ్ చేస్తున్నారు స్టూడెంట్స్ టీచర్స్. నెక్స్ట్ వర్చువల్ క్లాస్ రూమ్ కాన్సెప్ట్ అనేది కొత్తగా వచ్చిందనమాట ఈ శాటిలైట్ టెలి ఎడ్యుకేషన్ తర్వాత. అంటే ఎప్పుడో వచ్చినప్పుడే వచ్చింది, బట్ ఈ వర్చువల్ క్లాస్ రూమ్ కాన్సెప్ట్ చాలా ఎవాల్వ్ అయిందనమాట టెక్నాలజీని అడాప్ట్ చేసుకుంటూ. ఈజ్ ఎవాల్వ్ టు ఆఫర్ ఎడ్యుకేషన్ టు చిల్డ్రన్ ఇన్ రిమోట్ విలేజెస్ అండ్ ద క్వాలిటీ హైయర్ ఎడ్యుకేషన్ టు స్టూడెంట్స్ ఇన్ ఏరియాస్ వితౌట్ యాక్సెస్ టు గుడ్ టెక్నికల్ ఇన్స్టిట్యూట్స్. ఫర్ ఎగ్జాంపుల్ రిమోట్ విలేజెస్లో ఉన్న వాళ్ళకి క్వాలిటీ ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేస్తుంది, అలాగే మీకు హైయర్ ఎడ్యుకేషన్ కూడా, ఎవరెవరికైతే టెక్నికల్ ఇన్స్టిట్యూట్స్కి యాక్సెస్ ఉండదో ఆ పర్టికులర్ ఏరియాలో ఉన్న స్టూడెంట్స్ కూడా
క్వాలిటీ హైయర్ ఎడ్యుకేషన్ కంటెంట్ అనేది ఈ వర్చువల్ క్లాస్ రూమ్స్ ద్వారా ప్రొవైడ్ చేయగలుగుతున్నాం. ఇట్ కెన్ బి యూజ్డ్ టు ఎన్హాన్స్ ద ప్రోగ్రామ్స్ అండ్ ట్రైనింగ్ మాడ్యూల్స్ ఫర్ టీచర్స్. టీచర్స్ని కూడా ట్రైన్ చేయొచ్చు. నెక్స్ట్, బై కనెక్టింగ్ ఎడ్యుకేషనల్ ఛానల్స్ అని మీరు చూస్తుంటే స్వయం పోర్టల్స్ ఇలాంటివన్నీ ఓపెన్ అవుతూ ఉంటాయి కదా ఇంటర్నెట్లో. మన దూరదర్శన్లో కూడా కొన్ని ఎడ్యుకేషన్ టీవీ అంటే ఎడ్యుకేషనల్ రిలేటెడ్ ప్రోగ్రామ్స్ వస్తూ ఉంటాయి. అలాగే కొన్ని స్పెసిఫిక్ ఛానల్స్ని డైరెక్ట్గా ఎడ్యుకేషన్కి డెడికేట్ చేసిన ఉంటాయి. సో బై కనెక్టింగ్ ఎడ్యుకేషన్ టీవీ వయా శాటిలైట్ మే బికమ్ ఎ డెసిసివ్ ఫ్యాక్టర్ ఇన్ సబ్స్టాన్షియల్ ఇంప్రూవ్మెంట్ ఆఫ్ అవర్ ఎడ్యుకేషనల్ సిస్టమ్. మన ఎడ్యుకేషనల్ సిస్టమ్ని చాలా బాగా డెవలప్ చేయొచ్చు అన్నమాట. ఇట్ కెన్ రెడ్యూస్ అవుట్ ఆఫ్ పాకెట్ ఎక్స్పెండిచర్. మీ అందరికీ తెలిసిందే, మీరు ఇంట్లోనే ఉండి ఎడ్యుకేషన్ యాక్సెస్ చేసుకుంటే మీరు బయటికి వెళ్ళి ఎక్కడో రూమ్ తీసుకొని అక్కడ ఉండి చదువుకొని అక్కడ ఇంకా ఎక్స్పెండిచర్ ఇంకా ఎక్కువ అవుతుంది. సో అవన్నీ కూడా అవసరం లేదు. ఇంట్లోనే ఉండి మొబైల్లోనే ఇంటర్నెట్ ద్వారా ఎడ్యుకేషన్ రిలేటెడ్ కంటెంట్ అంతా కూడా మీరు గ్యాదర్ చేసుకోవచ్చు. సో ఇట్ మెయిన్లీ హెల్ప్స్ పూర్ పీపుల్, ప్రొవైడ్స్ ఫ్లెక్సిబుల్ టైం షెడ్యూల్స్. ఫర్ ఎగ్జాంపుల్, మీకు విలేజెస్లో చాలామంది చదువుకోవాలనుకుంటారు కానీ వాళ్ళు మార్నింగ్ పనికి వెళ్తే కానీ వాళ్ళకి ఆ రోజు పూట గడవదనమాట. సో అలాంటి వాళ్ళు నైట్ టైం వాళ్ళు ఫ్లెక్సిబుల్గా ఏ టైంలో అయితే వాళ్ళకి ఫ్లెక్సిబిలిటీ ఉంటుందో ఆ టైంలోనే కంటెంట్ని చూడొచ్చు అనమాట, ఆల్రెడీ ప్రీ రికార్డెడ్ కంటెంట్ని. సో డిస్టెన్స్ లెర్నర్స్ కూడా ఆ విధంగా యూటిలైజ్ చేసుకోవచ్చు టెలి ఎడ్యుకేషన్ని. నెక్స్ట్, ఇస్రో రోల్. టెలి ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ లాంచ్ చేసింది. మనకు ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్లో చెప్పాం, ఎడ్యుసాట్ ఎడ్యుకేషనల్ శాటిలైట్ GSAT-3 అనమాట. ఇది 2010లో రిటైర్ అయిపోయింది. ఇట్ ఈస్ ద ఫస్ట్ ఇండియన్ శాటిలైట్ బిల్ట్ ఎక్స్క్లూసివ్లీ ఫర్ సర్వింగ్ ద ఎడ్యుకేషనల్ సెక్టర్. సమ్టైమ్స్ ఇస్రో ఆల్సో క్లైమ్స్ దట్ దిస్ ఈజ్ వరల్డ్స్ ఫస్ట్ ఎడ్యుకేషనల్ శాటిలైట్ డెడికేటెడ్ ఎక్స్క్లూసివ్లీ ఫర్ ద ఒక శాటిలైట్ ఎడ్యుకేషన్ సెక్టర్కి డెడికేట్ చేసింది ఎక్స్క్లూసివ్గా. సో ఎడ్యుసాట్ GSAT-3ని వరల్డ్లోనే ద ఫస్ట్ శాటిలైట్ అంటారనమాట, కంప్లీట్ డెడికేటెడ్ ఎక్స్క్లూసివ్లీ టు ద ఎడ్యుకేషనల్ సెక్టర్ అని. ఇట్ ఈస్ మెయిన్లీ ఇంటెండెడ్ టు మీట్ ద డిమాండ్ ఫర్ ఎన్ ఇంటరాక్టివ్ శాటిలైట్ బేస్డ్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఫర్ ద కంట్రీ. ఇట్ స్ట్రాంగ్లీ రిఫ్లెక్ట్స్ ఇండియాస్ కమిట్మెంట్ టు యూస్ స్పేస్ టెక్నాలజీ ఫర్ ద నేషనల్ డెవలప్మెంట్, ఎస్పెషల్లీ ఫర్ ద డెవలప్మెంట్ ఆఫ్ ద పాపులేషన్ ఇన్ రిమోట్ అండ్ రూరల్ లొకేషన్స్. ఇస్రోస్ టెలి ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ ప్రొవైడ్స్ శాటిలైట్ బేస్డ్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ సర్వీసెస్ ఫర్ బ్రిడ్జింగ్ రూరల్ అర్బన్ డివైడ్. మోస్ట్లీ అర్బన్ పీపుల్కే ఎక్కువ యాక్సెస్ ఉంటుంది ఎడ్యుకేషన్ అంటారు, బట్ ఈ టెలి ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ ద్వారా ఆ రూరల్ అర్బన్ గ్యాప్ ఉంది కదా డివైడ్, దాన్ని తగ్గిస్తుంది అనమాట. అండ్ ఆల్సో ప్రొవైడింగ్ ఇంప్రూవింగ్ ద క్వాలిటీ ఇన్ ఎడ్యుకేషన్ సెక్టర్ ఇన్ ఇండియా. ఆఫ్టర్ రెడ్యూసర్ డీకమిషన్ ఇన్ 2020, ద ట్రాఫిక్ ఆఫ్ టెలి ఎడ్యుకేషన్ నెట్వర్క్స్ వాజ్ మైగ్రేటెడ్ టు అదర్ ఇస్రో శాటిలైట్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఇన్సాట్ సిరీస్ శాటిలైట్స్. నెక్స్ట్, యూజ్ ఆఫ్ శాటిలైట్స్ ఇన్ కమ్యూనికేషన్ టెక్నాలజీలో ప్రొవైడ్స్ కమ్యూనికేషన్ లింక్స్ బిట్వీన్ వేరియస్ పాయింట్స్ ఆన్ ఎర్త్ దగ్గర మనకి కొన్ని అంటే కమ్యూనికేషన్ ఎస్టాబ్లిష్ చేయడానికి కావాల్సిన ఆ టెక్నాలజికల్ ఎక్విప్మెంట్ ప్లేస్ చేసుకుంటే మనం ఈజీగా ఎంటైర్ ఎర్త్ మనం కమ్యూనికేషన్ని ప్రొవైడ్ చేయొచ్చు అనమాట. కమ్యూనికేషన్ శాటిలైట్స్ ఆర్ మెయిన్లీ యూజ్డ్ ఫర్ టెలివిజన్, టెలిఫోన్, రేడియో, ఇంటర్నెట్ అండ్ మిలిటరీ అప్లికేషన్స్ ఉన్నాయన్నమాట. ఈ అప్లికేషన్స్లో కమ్యూనికేషన్ శాటిలైట్స్ని ఎక్కువ యూజ్ చేస్తారు. జియో శాటిలైట్స్ అంటే జియో సింక్రనస్ ఎర్త్ ఆర్బిట్ శాటిలైట్స్ ఆర్ మెయిన్లీ యూజ్డ్ ఫర్ దిస్ కమ్యూనికేషన్ టెక్నాలజీ. ఫర్ కమ్యూనికేషన్ పర్పస్కి జియో సింక్రనస్ ఆర్బిట్స్ని యూజ్ చేసుకుంటారు, ఎందుకంటే సో దే కెన్ కవర్ ద ఎంటైర్ గ్రౌండ్. ఆర్ యూజువల్ ఫర్ బ్రాడ్కాస్టింగ్ డేటా అప్లికేషన్ బికాస్ లార్జర్ ఏరియా ఆన్ ద గ్రౌండ్ కెన్ బి కవర్డ్ బై యూజింగ్ జియో ఆర్బిట్. నెక్స్ట్, శాటిలైట్ కమ్యూనికేషన్ టెక్నాలజీస్ ఈజ్ ఆఫెన్ యూజ్డ్ డ్యూరింగ్ నేచురల్ డిసాస్టర్స్ ఎమర్జెన్సీస్ టైంలో మనకి శాటిలైట్ కమ్యూనికేషన్ చాలా హెల్ప్ అవుతుంది, ఎందుకంటే మనకి టవర్స్ ఉన్నాయి అవన్నీ కూడా ఫర్ ఎగ్జాంపుల్ కొలాప్స్ అయిపోయాయి అనుకోండి న్యాచురల్ డిసాస్టర్స్ టైంలోని. సో మనకి ఇంకా ఆబ్వియస్లీ మనకున్న దానిలో ఇంకేంటి శాటిలైట్ కమ్యూనికేషన్ అనమాట. సో శాటిలైట్స్ ద్వారానే కమ్యూనికేట్ అవ్వాలి. నెక్స్ట్, మొబైల్ శాటిలైట్ ఎక్విప్మెంట్ కెన్ బి డిప్లాయ్డ్ టు డిసాస్టర్ ఏరియాస్ టు ప్రొవైడ్ ఎమర్జెన్సీ కమ్యూనికేషన్ సర్వీసెస్. మొబైల్ శాటిలైట్ ఎక్విప్మెంట్ అంటే మీకు తెలిసిందే, ఒక వ్యాన్లోని డిష్ లాంటి ఎక్విప్మెంట్ని అరేంజ్ చేసుకొని డైరెక్ట్గా శాటిలైట్స్తో కమ్యూనికేట్ అవుతూ ఆ మొబైల్ శాటిలైట్ ఎక్విప్మెంట్ని డిసాస్టర్ ఏరియాకి తీసుకెళ్ళి అక్కడి నుంచి కమ్యూనికేషన్ ఎస్టాబ్లిష్ చేయొచ్చు అన్నమాట. నెక్స్ట్, ఇస్రో టెలికమ్యూనికేషన్ ప్రోగ్రామ్ రోల్ ఆఫ్ ఇస్రో. ఇస్రో టెలికమ్యూనికేషన్ ప్రోగ్రామ్ ఒకటి ఉంది. మనకి ఇన్సాట్ శాటిలైట్స్ అనేవి కమ్యూనికేషన్ ప్రొవైడ్ చేసే శాటిలైట్స్ అనమాట.
So InSat satellites have been traditionally supporting the telecommunication applications for providing voice and data communications. The VSAT networks are designed to support all kinds of applications supporting video, voice and data. Next is radio networking. Through radio networking ela provide chestunnaru, through InSat dwara provide chestunnaru, they provide a reliable high fidelity program channels for national as well as regional networking. Meer chaasal radio communication ante radio pettukuntuntaru kada, avanni kuda ee telecommunication program lo part anamata. So 326 all India radio stations have been equipped with receiving terminals. Satellite news gathering. సాటిలైట్ న్యూస్ కదండి, ఎప్పుడైనా మీరు చూసే ఉంటారు కొన్ని ఏరియాస్లోని న్యూస్ ఛానల్స్ వాళ్ళు చాలా మందికి వాళ్ళు బ్యాన్స్ తీసుకొని వస్తారు, దానిపైన ఒక డిష్ టైప్ ఆఫ్ ఒక ఎక్విప్మెంట్ ఉంటుంది అనమాట, అది సాటిలైట్కి కనెక్ట్ అయి ఉంటుంది. ఇది ఇన్సాట్ సిస్టమ్ కనెక్ట్ అయి ఉంటుంది అనమాట మన ఇన్సాట్ సాటిలైట్స్కి. సాటిలైట్స్ న్యూస్ గ్యాదరింగ్ యూజింగ్ ఇన్సాట్ సిస్టమ్ ఎనేబుల్స్ ఆన్ స్పాట్ రియల్ టైమ్ న్యూస్ కవరేజ్ అండ్ ఇంపార్టెంట్ ఈవెంట్స్ అండ్ డిఫరెంట్ లొకేషన్స్ ఫర్ ట్రాన్స్మిషన్ టు వే సెంట్రల్ స్టేషన్ ఇన్ ఢిల్లీ ఆర్ టు స్టేట్ క్యాపిటల్స్ ఫర్ రీబ్రాడ్కాస్ట్ ఓవర్ రెస్పెక్టివ్ డీడీ ఛానల్స్. Next, use of satellites in weather forecasting. The weather satellite is a type of satellite that is primarily used for monitor the weather and climate of the earth. Weather monitor earth weather ni climate ni monitor cheyadaniki type of satellites use chestaru. So with meteorological satellites an kuda antaru. They can see clouds, city lights, fires, effects of pollution, auroras, sand and dust storms, snow cover, ice mapping, boundaries of ocean currents, energy flows, etc. ఎన్నో ఈవెంట్ తెలిసిందే కదా, జియోగ్రఫీ చదువుకుంటారు, దాని ఎఫెక్ట్స్ కూడాను మానిటర్ చేస్తారనమాట సాటిలైట్స్ ఇమేజెస్ ద్వారా. నెక్స్ట్ వెదర్ సాటిలైట్స్ ఇమేజెస్ హెల్ప్ ఇన్ మానిటరింగ్ వాల్కనిక్ యాష్ క్లౌడ్స్. మీకు వాల్కనో ఎరప్ట్ అయిందంటే అక్కడ నుంచి ఒక యాష్ అనేది బయటకు వస్తుంది, చాలా పెద్ద క్లౌడ్ ఫామ్ అవుతుంది. సో వీటిని కూడా వెదర్ ఫోర్కాస్టింగ్ సాటిలైట్ ఇమేజెస్ని యూజ్ చేసుకొని దీన్ని మానిటర్ చేస్తారు. ఎయిర్ క్రాఫ్ట్ అండ్ రాకెట్ పొల్యూషన్, అలాగే మీకు కొన్ని రాకెట్ ఏదైనా వెళ్ళినా సరే నా క్లౌడ్స్ దగ్గర కూడా కండెన్సేషన్ ట్రైల్స్ కనిపిస్తూ ఉంటాయి అనమాట. దే కెన్ ఈజీలీ స్పాటెడ్ బై యూజింగ్ సాటిలైట్స్. కెన్ అబ్జర్వ్ ఓషన్ ఆయిల్ స్పిల్. ఓషన్స్ మీద ఆయిల్ స్పిల్ అనేది మీరు ఎక్కువగా న్యూస్లో చూస్తూ ఉంటారు. సో ఆయిల్ ఎంత దూరం ఎంత కవర్ అయింది, దాని మూమెంట్ ఎలా ఉంది అనేది మనం అబ్జర్వ్ చేయొచ్చు అనమాట. నెక్స్ట్ ఇస్రో వెదర్ ఫోర్కాస్టింగ్. ఇస్రో రోల్. The day-to-day changes of weather elements such as rainfall, temperature, wind speed, humidity are important meteorological parameters to be monitored on a continuous basis. మనం వెదర్ ఫోర్కాస్టింగ్లో ఈ ఇంపార్టెంట్ ఈ వెదర్ రిలేటెడ్ ఫినామినా అంతా కూడా రెయిన్ఫాల్, విండ్ స్పీడ్, టెంపరేచర్, హ్యూమిడిటీ అనేవి మనం అబ్జర్వ్ చేయాలి. సో వీటికి మనం ఇన్సాట్ సిరీస్ అనే శాటిలైట్స్ ద్వారా కమ్యూనికేషన్ ఎస్టాబ్లిష్ చేసుకొని, అలాగే ఐఎండి తెలుసు కదా మీకు, ఐఎండి ఇండియన్ మెటరలాజికల్ డిపార్ట్మెంట్, ఇది ఈ వెదర్ ఫోర్కాస్టింగ్ ఇస్రో శాటిలైట్స్ని యూజ్ చేసుకొని ఈ వెదర్ రిలేటెడ్ ఫినామినా డేటా అంతా గ్యాదర్ చేసుకొని మనకి టైం టు టైం అప్డేట్స్ ఇస్తూ ఉంటుంది అనమాట. సో ఇన్సాట్ సిరీస్ ఆఫ్ శాటిలైట్స్ క్యారింగ్ వెరీ హై రెజల్యూషన్ రేడియోమీటర్ హ్యావ్ బీన్ ప్రొవైడింగ్. ఈ ఇన్సాట్ సిరీస్ శాటిలైట్స్లో ఈ టైప్ ఆఫ్ ఎక్విప్మెంట్ ఉంటుంది, ఇది ప్రొవైడింగ్ డేటా, ఇది మనకి డేటా ప్రొవైడ్ చేస్తుంది ఫర్ జనరేటింగ్ క్లౌడ్ మోషన్ వెక్టర్స్, క్లౌడ్ టాప్ టెంపరేచర్, వాటర్ వేపర్ కంటెంట్, ఎక్సెట్రా, ఫెసిలిటేటింగ్ రైన్ఫాల్ ఎస్టిమేషన్, వెదర్ ఫోర్కాస్టింగ్, జెనిసిస్ ఆఫ్ సైక్లోన్స్ అండ్ ద ట్రాక్ ప్రిడిక్షన్. మనకి ఈ ఇన్సాట్ సిరీస్ శాటిలైట్స్ మనకి ఈ వెదర్ ఫోర్కాస్టింగ్ కూడా ఉపయోగపడుతుంది అనమాట. నెక్స్ట్ కరెంట్లీ ద 3 మెటరలాజికల్ శాటిలైట్స్. మనకి ఏ శాటిలైట్స్ ఈ వెదర్ ఫోర్కాస్టింగ్ యూజ్ అవుతున్నాయి అంటే ప్రెజెంట్ ఇస్రో యూజ్ చేస్తుంది కల్పన 1, ఇన్సాట్ 3 అండ్ ఇన్సాట్ 3D. ఇన్ ద జియోసింక్రనస్ ఆర్బిట్స్లో ఉన్నాయన్నమాట ఇవి. దే ఆర్ ప్రొవైడింగ్ మెటరలాజికల్ డేటా రెగ్యులర్లీ. థ్యాంక్ యూ వెరీ మచ్. వి ఆర్ కంక్లూడింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు గ్రూప్స్ మాస్టర్ ఛానల్ యూ రియలీ లైక్ దిస్ వీడియో. And also press the bell icon for regular updates and notifications. Please like this video and share this video with your friends. Thank you very much.